ప్రేమ ఎల్లలు దాటుతుందని మరోసారి నిరూపితమైంది. సోషల్ మీడియాలో యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ప్రియుణ్ణి వివాహం చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్న ఓ యువతి దుస్సాహసమే చేసింది. పొరుగు దేశంలో ఉన్న తన ప్రియుడి కోసం పులులకు ప్రసిద్ధి చెందిన అడవులకుండా ఒంటరిగా ప్రయాణించి నదిని ఈదుకుంటూ గమ్యానికి చేరుకుంది. ఈ ఘటన భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన 22 ఏళ్ల యువతి భారత్కు చెందిన తన ప్రియుణ్ణి పెళ్లాడేందుకు సరిహద్దులు దాటింది. ఆమె సుందర్ బన్స్లోని అడవులను ధైర్యంగా ఎదుర్కొని ఒక గంటపాటు ఈదుకుంటూ తన జీవితపు ప్రేమతో ఏకం చేయటానికి భారతదేశంలోకి ప్రవేశించింది. కృష్ణ మండల్ అనే బంగ్లాదేశ్ మహిళ అభిక్ మండల్ని ఫేస్బుక్లో కలుసుకుని ప్రేమలో పడింది. కృష్ణకు పాస్పోర్ట్ లేకపోవడంతో అక్రమంగా సరిహద్దు దాటేందుకు ఎంచుకుంది. రాయల్ బెంగాల్ టైగర్కు పేరుగాంచిన సుందర్ బన్స్లోని కృష్ణ మొదట ప్రవేశించిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నదిలో సుమారు గంటపాటు ఈదుకుంటూ తన గమ్యస్థానానికి చేరుకుంది. 3 రోజుల క్రితం కోల్కతాలోని ఖాళీఘాట్ ఆలయంలో అభిక్తో కృష్ణ వివాహం జరిగింది. అయితే అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు ఆమెను సోమవారం అరెస్ట్ చేశారు. కృష్ణను బంగ్లాదేశ్ హైకమిషన్కు అప్పగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.